తెలంగాణ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అమరవీరుల కుటుంబాలకు చెల్లని నియామక పత్రాలు ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 27 మంది అమరవీరుల కుటుంబాలు నియామక పత్రాలతో వెళ్తే ఖాళీలు లేవని తిప్పి పంపారని తెలిపారు. ఉద్యమకారులపై కేసులు కొట్టివేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని లేఖలో పేర్కొన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి. మొత్తం తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీటీడీపీ లీడరు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ విభజన సమయంలో కానీ ఆ తర్వాత అమరవీరులకు అసత్య ఆరోపణలు, పనికిరాని ఆరోపణలు, చెల్లని ఆరోపణలు చేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అమరవీరుల కుటుంబాలకు చెల్లని నియమ పత్రాలు, ఏదైతే అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాను, ఏదైతే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ ప్రభుత్వ హామీలన్నీ బూటకపు హామీలు, అవి చెల్లని హామీలు అంటూ మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారికి ఇచ్చినటువంటి నియామకపు పత్రాలతో వారు వెళ్తే ఖాళీలు లేవంటూ తిప్పి పంపించారు. ఈ నేపథ్యంలో అమరవీరుల కుటుంబాలకు చెల్లని నియామక పత్రాలు ఇచ్చారంటూ కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 27 మంది అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన నియామక పత్రాల్లో వెళ్తే వాళ్ళు ఖాళీ లేవని ఆదిలాబాద్ లో ఇలా జరిగితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైన జరుగుతున్నాయి. కాబట్టి చల్లని పత్రాలు ఇచ్చి అమరవీరుల కుటుంబాలకు అన్యాయం చేశారు, మోసం చేశారంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తానన్న ఆ టైంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమకారులపై ఉన్నటువంటి కేసులు వెంటనే కొట్టివేయడం జరిగింది. వారిపై ఎలాంటి కేసులు లేకుండా చూస్తాం. అదేవిధంగా వారికి తగిన సాయం చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. తెలంగాణ కళ సాకారమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం రావడం జరిగింది. కాబట్టి తెలంగాణలో ఇక ఉద్యమకారులపై ఎలాంటి కేసులు ఉండవని గతంలో తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికి కూడా వారి మీద కేసులు అలానే కొనసాగుతున్నాయి. వారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి వారికి ఇచ్చిన హామీల్లో కూడా కేసు మీద కేసీఆర్ విస్మరించారు, వారిని కూడా పట్టించుకోవట్లేదంటూ మరోసారి రేవంత్ రెడ్డి లేఖ ద్వారా విరుచుకుపడ్డాడు. కేసులతో పలువురు, ఏదైతే ఈ ఉద్యమకారులే కాకుండా జేఏసీ సంబంధించిన నేతలు కానీ, గతంలో పోలీసు ఉద్యోగాలకు ఎన్నికైన వారు కానీ ఈ కేసుల వల్ల వారు ఉద్యోగాలకు కూడా దూరం అవుతున్నారు. జేఏసీ నాయకులు అయితే ఇప్పటికి కూడా రోజు స్టేషన్ల చుట్టూ కేసుల చుట్టూ కాళ్ళరిగిపోయినట్టు తిరుగుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందరికీ హామీగా ఉంటుందని ఇచ్చినటువంటి హామీలను ఈరోజు తొంగలో తొక్కారు. కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారు. మోసపూరిత హామీలు, పనికిరాని హామీలు ఇచ్చి మరోసారి మోసపూరిత చర్యలు బయటపడ్డాయి. కాబట్టి వెంటనే దీనిపైన ప్రభుత్వాన్ని ఎండగడుతూ తెలంగాణలో టీడీపీ పోరాడుతుందని చెప్పి మొన్న అయితే మానాడులో చేసిన ప్రతిజ్ఞ మేరకు టీడీపీ ఇక నుంచి అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుంది, దీనికి ప్రధాన ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి ఇందులో ప్రధానంగా బహిరంగ లేఖలో పేర్కొనడం జరిగింది. శిరీష, అసలు ఈ లేఖ రాయడానికి గల ముఖ్య కారణం ఏంటని తెలుస్తోంది రాజేష్? ప్రధానంగా ఏదైతే మొన్న విభజన జూన్ అవతరణ దినోత్సవం సందర్భంగా వారి కొన్ని ఉద్యోగాల్లో ఏదైతే గతంలో అమరవీరులు అయ్యారో వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తానని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు మొన్న కొన్ని నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ నియామక పత్రాలు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో 27 మంది అమరవీరుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అయితే 27 పత్రాలతో వారు ఆయా సంబంధించి వారికి ఎక్కడైతే ఆ నియామక పత్రాలు ఇచ్చారో అక్కడికి వెళ్ళగా ఖాళీలు లేవని తిప్పి పంపించారు. ఈ నేపథ్యంలో ఒక ఆదిలాబాద్ జిల్లానే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి నియామక పత్రాలు చెల్లవని అధికారులు తిప్పి పంపుతున్నారు. ఇవన్నీ పనికిరాని పత్రాలు, మోసపూరిత పత్రాలు ఇచ్చింది. కాబట్టి మేము పోరాడుతున్నాం. ఇక పైన కూడా తెలంగాణలో అమరవీరులకు న్యాయం జరిగే వరకు టీటీడీపీ పార్టీ అన్నిత్యం పోరాడుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. ఇవే కాకుండా జేఏసీ నేతలు కానీ, అదేవిధంగా పోలీసులు, గతంలో పోలీసులుగా ఎన్నికైన వాళ్ళు కూడా కేసుల నేపథ్యంలో కొంతమంది వారు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వారు కూడా వారి ఉద్యోగాలను కోల్పోయారు. ఇలాంటి వారందరికీ కూడా తెలంగాణ కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. కేవలం తెలంగాణ కోసం పాటుపడ్డామని ఒక ఫ్యామిలీలోనే నలుగురికి ఉద్యోగాలు, నలుగురికి పదవులు అనుభవిస్తున్నారు. ఇలా కాకుండా మొత్తం తెలంగాణ కోసం పాటుపడిన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి, పౌరాలకి న్యాయం జరగాలి. ప్రధాన అదే ధ్యేయంగా, అదే ఎజెండంగా ఇంకా ఇక్కడి నుంచి పోరాటం జరుగుతుంది అని ప్రధానంగా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. శ్రీష, అయితే దీనిపై కేసీఆర్ ఎలా స్పందించనున్నారు?
మొన్నే నియమాపు పత్రాలు ఇచ్చారు, దీనిపై స్పష్టత లేదు ఇప్పటి వరకు కూడా. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని గవర్నమెంట్ చెప్పింది. అయితే ఇవి నిన్నగా మొన్న ఇచ్చినాయి కాబట్టి ఇప్పటి వరకు పోస్టుల్లో సంబంధించి క్లారిటీ లేకపోవడం వల్ల వీటి నియమాపు పత్రాలు ఖాళీలు లేవని మాత్రమే అధికారులు పంపించారు. ఇవి చల్లవని చెప్పలేదు. అయితే ఈ ఖాళీలను పరిశీలించి మరోసారి దీన్ని పరిశీలించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజేష్.